ఉందో తెలుసా మీకు? నాకు తెలుసు. ఎక్కడ దాచిపెట్టాం మేము. తెచ్చేయండి. దాక్కున్నది చాలు. ఇంకా మీ హస్బెండ్ మీకోసం వెతుకుతున్నారు, రండి వెళ్దాం. ఆయన రాలేదు కదా. ఆయన రారు, సర్దుకొని మనమే వెళ్ళాలి వాళ్ళకి. నేను వెళ్ళి మా వాళ్ళతో మాట్లాడించేస్తాను వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నాయని. ఓకే ఓకే డన్ డన్. ఓకే, ఫస్ట్ ఫస్ట్ రో నుంచి స్టార్ట్ చేద్దాం. మీ పేరు? హాయ్, ఐ యామ్ దివ్య. హాయ్ హాయ్. సో నాకు ఒకటి తెలుసుకోవాలనుంది. ఫస్ట్లీ ఏంటంటే, ఇప్పుడు ట్రెండ్ అంతా లవ్ స్టోరీస్ ఆర్ కమర్షియల్ మూవీస్ నడుస్తుంటే, మీకు ఎందుకు ఒక మ్యారీడ్ గై లాగా చేయాలనిపించింది? స్టోరీ కొత్తతనం ఉండే. వై డూ యూ హ్యావ్ టు ఫాలో ద ట్రెండ్ వెన్ యూ కెన్ అవాయిడ్ ఇట్? సో స్టోరీ క్యారెక్టరైజేషన్స్ యూనిక్నెస్ మజా ఉంటుంది స్టోరీ. సో ఐ థాట్ ద స్టోరీ ఈజ్ అ హీరో. యాక్చువల్లీ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఐ వాస్ లైక్ లాఫింగ్ అవుట్. ఐ వాస్ లైక్ పక్కా ఈ మూవీ థియేటర్ లో చూడాలి అని. చూస్తారా మళ్ళా? డెఫినెట్లీ నవంబర్ 12th. షూర్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అమ్మాయి వెయిట్ చేస్తుంది. లిటరలీ అప్పటి నుంచి ఫస్ట్ నేనే అడుగుతాను నేనే అడుగుతాను అని చెప్పి ఆ అమ్మాయి యాంగ్జైటీనెస్. ఓకే, మాట్లాడించేద్దాం. యా హాయ్, మై నేమ్ ఇస్ మీనల్. సో లేచిపోయిన వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? లేచిపోయిన వాళ్ళకి అడ్వైస్ అంటే మేబీ ఆస్క్ హర్, తనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. నా అడ్వైస్ అయితే ఆ సిచ్యువేషన్ లో పడకండి. ఏం చేసినా ఆ సిచ్యువేషన్ లో అయితే పడకండి. చాలా టార్చర్ అనుభవించాలి. ఓకే, మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా లేచిపోయారా? ఇఫ్ yes, ఆ ప్లాన్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యారా? దెన్ హౌ డ్రామాటిక్? నెవర్. నో, ఐ వాస్ నెవర్. నో నో నో, నన్ నో పర్సన్. యు నో ఫ్రెండ్స్? ఆర్ డు యు హావ్ ఎనీ ఫ్రెండ్స్ హూ హావ్? మై ఫ్రెండ్స్ నాట్ yet. నాట్ yet. వెరీ పాజిటివ్. ఇట్ మైట్ హ్యాపెన్ అంటున్నావు బేసిక్ గా. ఇప్పుడు కొంతమంది లవ్ లో ఉన్నారు, ప్లాన్ చేస్తున్నారు. నువ్వు హెల్ప్ ఉంది. ఎక్కడ ఆర్య సమాజ్? ఎక్కడ దగ్గర ఉంటే వెతుక్కోవాలి. నాకైతే ఎవరు తెలియదు అట్లా. అండ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి, చేసుకోవాలా వద్దా? ఐ థింక్ మ్యారేజ్ ఆ ఇన్స్టిట్యూషన్ అనేది ఉండాలి, మన వరల్డ్ లో ఉండాలి. ఎందుకంటే అది అది లేకపోతే మొత్తం వరల్డ్ అంతా ఇట్లా షేక్ అవుతుంది అనుకుంటా. దెర్ బి నో ఫౌండేషన్ ఫర్ అస్ టు ఫంక్షన్ కదా. సో మ్యారేజ్, నా పర్సనల్ ఒపీనియన్ అయితే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మంచిది. ఇంకా ఇండివిజువల్లీ మ్యారేజ్ ఇస్ చేంజ్, అంటే అది మంచిగా వెళ్తుందా లేకపోతే కొన్నిసార్లు డిస్టర్బెన్సెస్ టర్బ్యులెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఏమో 1 వీకే, మా సిచ్యువేషన్ అలా జరిగింది, 1 వీకే ఏవో చెడు జరుగుతుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.